ఉద్యోగులను విస్మరించిన ప్రభుత్వం, ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ జీతాలకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో వైకాపా నిర్లక్ష్యం చేస్తుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప ఆరోపించారు. మంగళవారం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఐఆర్ 3 DA విషయంలో నిర్ణయాలు తీసుకోలేదన్నారు. డిఏల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నా స్పందించడం లేదన్నారు. గత 3 నెలలుగా ZPPF రుణాలు, APGLI రుణాలు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించిన స్పందన లేదన్నారు. ఈ నెల 6వ తేదీన ఆదోని ఉప విద్యాధికారి కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.